ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారండి. వారు అమ్మవారి ఉపాసకురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అరుణా పేరి గారు. చాలా మందికి తెలిసే ఉంటుంది అమ్మవారి ఉపాసనలో, ప్రత్యేకించి శ్రీ విద్య ఉపాసన చేస్తుంటారు వారు. ఇంకా చెప్పాలంటే లలితా పరివార్ అనేటువంటి ఒక సంఘాన్ని ఆవిడ నడిపిస్తూ ఉన్నారు. ఎంతోమంది మహిళలు ప్రతినిత్యం లలిత పారాయణం చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి వారికి గిన్నీస్ రికార్డ్ కూడా ఉందండి విష్ణు సహస్రనామం పట్ల. అయితే ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. వారు రాయ్పూర్ నుంచి వచ్చారు మన కోసం. అమ్మవారి గురించి వారి మాటల్లో వినాలని నాకు అనిపించింది, మీకు కూడా వినిపించాలనుకున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, మాట్లాడేద్దాం అరుణ పేరి అమ్మతో. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చాలా చాలా సంతోషం. అమ్మవారు మా కోసం రాయ్పూర్ నుంచి వచ్చారు. చాలా సంతోషం. చూడగానే నాకు ఆ భావన కలిగిందమ్మా. అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అంటారు కదా మీ దగ్గర ఉన్న, ఇప్పుడు కూడా నాకు అదే ప్రశాంతత. అమ్మ దగ్గర ఉంటే ఎంత రిలాక్స్డ్గా ఉంటానో అలా అనిపిస్తుంది. చాలా సంతోషం మీరు అసలు అంత దూరం నుంచి నా కోసం వచ్చారంటే నా జన్మ ధన్యం అయింది అంతే. మీ మాటలు ఇలా వినడం, నేను వీడియోస్ లో మీ మాటలు వినేదాన్ని, ఎంత చక్కగా చెప్తున్నారో అని అలా సంప్రదించడం, మీరు ఓకే అని చెప్పడం, అంత దూరం ప్రయాణించి మా కోసం రావడం అనేది మా అదృష్టంగా భావిస్తూ, ముందుగా మీ గురించి చెప్పండి ప్రేక్షకులు కొంతమంది తెలియని వాళ్ళకి. అందరికీ శ్రీమాత్రే నమః. అందరికంటే ముందు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు. చూడండి అమ్మా, నా జర్నీ ఎలా అంటే నాకు 16 ఇయర్స్లో మ్యారేజ్ అయిందమ్మా. 10th క్లాస్ పాస్ అయిన వెంటనే మ్యారేజ్ అయింది. ఓకే. సో మ్యారేజ్ అయ్యి చిన్న పల్లెటూరు, చాలా చిన్న పల్లెటూరు ఆంధ్రప్రదేశ్లో అమలాపురం దగ్గర. అక్కడ నుంచి జస్ట్ డైరెక్ట్గా ఇక్కడికి మేము ఛత్తీస్గఢ్ రాయ్పూర్ రావడము. అంటే సార్ ఉద్యోగరీత్యా వెళ్ళిపోయారా? ఉద్యోగరీత్యానమ్మా. సో దాని తర్వాత మళ్ళీ వెంటనే అంటే 17 ఇయర్స్కి మా పెద్ద పాప, మళ్ళీ 19 ఇయర్స్కి మా చిన్న పాప, ఇద్దరు బంగారు తల్లులు నాకు. సో అలాగా స్టార్ట్ అయ్యి మ్యారేజ్ అయిన తర్వాత ఈ నార్త్ సైడ్ రావడం జరిగిందమ్మా. దాని తర్వాత మెల్లిగా ఇల్లు పిల్లలు ఇవన్నీ. మీరు ఉద్యోగం చేసేవారా? నేను ఎందుకంటే ఓన్లీ 10th క్లాసే కదా నేను. ఆ టైంలో మా పెద్ద పాప, ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, మా పెద్ద పాప నేను ప్రెగ్నెంట్ అని తెలిసి ముందు చాలా భయంతో బాధతో ఉండేదాన్ని. ఎందుకంటే ఒకటి తెలుగు, మన ఆంధ్ర అంటే తెలుగు, హిందీ దేశానికి వచ్చాను, హిందీ భాష రాదు, కొత్త వాళ్ళు, చిన్న పిల్లని, 16 ఏళ్ళు అంటే చాలా చిన్నదాన్ని, ఏమీ తెలియని ఆ టైంలో నాకు లోపలే ఉండేదాన్ని, బయటకు కూడా వెళ్ళేదాన్ని కదా, ఏం మాట్లాడతాను, మా భాష రానప్పుడు ఏం మాట్లాడతాను, ఒక భయం భయంగా ఇంట్లో ఉండేదాన్ని. పాప మా వారు ఎంత సిన్సియర్ అంటే మార్నింగ్ 9కి వెళ్ళి రాత్రి 8-9 ఇంటికి వచ్చి వారి ఇంటికి, అంత స్ట్రిక్ట్ జాబులు ఉండేవి ఆ టైంలో. ఒక్కతిని అలాగే ఇంట్లో ఉండి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలని చాలా సార్లు బాధపడిన రోజులు కూడా ఉండేవి. కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన ఎప్పుడైతే ఒక 3-4 మంత్స్ తర్వాత నేను ప్రెగ్నెంట్ అని తెలిసిందో ఆ రోజు నుంచి నాకు ఒక లోపల నుంచి లైఫ్ అంటే ఏమిటి, ఇదేనా ఆనందం అంటే, నేను ఒక తల్లిని కాబోతున్నాను అని ఆ రోజు నుంచి నాకు నాలో చేంజెస్ కనిపించింది. అప్పటి నుంచి నేను కాస్త నెమ్మదిగా బయటకు రావడం, అందరితో మాట్లాడడము, హిందీ నేర్చుకోవడము, ఇదంతా అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. అది ఆ అమ్మవారి యొక్క ఇచ్చిన అనుగ్రహము, ఒక శక్తి స్వరూపం నాలో ఉంది అని నేను ధైర్యం చేయడం మొదలు పెట్టాను. అలా అనమాట అమ్మవారు. నిజంగా అంటే మనం ఎటు దిక్కుతోచిన స్థితిలో ఉండిపోతే ఆవిడే మనల్ని కాపాడుతుంది. మీరు ఎప్పటి నుంచి అమ్మ అమ్మవారి ఉపాసన ప్రారంభించింది, శ్రీ విద్య ఉపాసన ప్రత్యేకంగా? యాక్చువల్లీ శ్రీ విద్య ఉపాసన అంటే దానికి ముందు నేను శివుడు భక్తురాలనమ్మ. నేను చాలా శివుడు అంటే చాలా ప్రాణము, చాలా ఎక్కువ పూజలు చేసేదాన్ని. 2012లో నేను కైలాస మానసరోవర్ వెళ్ళాను. అది కూడా ఒక, అది ఒక వేరే మనం వీడియో చేద్దామమ్మా. తప్పకుండా. చాలా అందరికీ తెలిసే, అందరికీ అర్థమయ్యి దాంట్లో చాలా విషయాలు, చాలా మెసేజెస్ ఉన్నాయి. అది మనం ఎప్పుడైనా ఇంకోటి వేరే చేద్దాము, చిన్న టాపిక్ కాదు అది, పెద్ద టాపిక్. తప్పకుండా. ఆ కైలాస మానసరోవర్ వెళ్ళిన తర్వాత, నేను వచ్చిన తర్వాత నాలో ఒక చెప్పలేని ఒక రకమైన చేంజ్ కనిపించింది, ఒక ఆదేశం వినిపించింది నాకు అక్కడ కైలాసంలో. ఏదో నాకు శివుడు చెప్తున్నాడు నాతోటి. అది నేను అక్కడ అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని నేను రీకలెక్ట్ చేసుకుంటే నాకు ఒక భావన కలిగింది, శివుడు నాతో అంటున్నారు, ఇప్పటి వరకు నా పూజలు చేస్తున్నావు, నన్ను పట్టుకున్నావు, ఇటు పైన నువ్వు అమ్మను పట్టుకో,
అన్ని అన్నట్టుగా నాకు ఆ ఫీలింగ్ కనిపించింది. ఎప్పుడైతే అది నాకు ఆ ఆదేశం వినిపించిందో అప్పటి నుంచి నేను 2012 నుంచి లలిత అమ్మవారు అంటే ఆవిడ సహస్రనామం చదవడము, పక్క పక్క వాళ్ళని పిలిచి వాళ్ళకి చెప్పడము, ఇదిగో చూడండి ఎంత బాగుంటుందో అని ముందు నేను అర్థం చేసుకోవడము, ఇలా ఇలాగ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత అలా జర్నీ జరుగుతోంది. 2017లో మళ్ళీ అగైన్ అమ్మవారి యొక్క ఆదేశం వల్ల చాలా మందికి లలితా సహస్రం నేర్పాలి అంటే మన సమాజానికి మనం ఏదో ఒకటి మంచిది చెయ్యాలి, మన ధర్మాన్ని నిలబెట్టాలి. అందరూ లలితా సహస్రం అది అంటే చాలా భయపడతారు, చదివితే ఇలా అవుతుంది అలా అవుతుందని చాలా ఆ టైంలో ఇంకా భయపడేవారు. ఇప్పటికొస్తే పర్వాలేదు కానీ ఆ భయం అందరిలోంచి తీసేయాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ అందరికీ చెప్పాలి, అమ్మవారి యొక్క తత్వం అందరికీ అర్థం చేసేటట్లు చెయ్యాలి అని ఒక ఆ అమ్మవారి మీద ఉన్న ప్రేమ, అమ్మవారి మీద ఉన్న నమ్మకంతో నేను ఆ రాయ్పూర్లోనే కొంతమంది ఇళ్ళకి వెళ్ళి అమ్మ మాకు లలితా సహస్రం నేర్పుతానమా నేర్చుకోండి అని స్టార్ట్ చేయడం జరిగింది. అలా అడిగేవారు నేను. అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారమ్మ మరి? కొంతమంది ఉండేవారు, ఇప్పుడు ఎక్కువయ్యారు కానీ ఉన్నారు కొంతమంది. మన ఇక్కడలా కాదు, ఉంటారు కొంతమంది. హిందీ వాళ్ళు ఎక్కువ, తెలుగు వాళ్ళు తక్కువ. వాళ్ళు నేర్చుకుంటున్నారా? ఎవరికైనా హిందీ వాళ్ళు నేర్పించారా? హిందీ వాళ్ళు కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నారు, చాలా మంది ఉన్నారు ఇప్పుడు. ఎంతమంది మొత్తం? ఇప్పుడు మీరు ఒక మాట లలితా పరివారం స్టార్ట్ చేశారు, ఎప్పుడు ప్రారంభించారు? లలితా పరివార్ అన్నది 2012 నుంచి మామూలుగా అమ్మవారి ఉపాసనలో ఉంటూనే 2017లో లలితా పారాయణ మండలి, అప్పుడు మేము ఓన్లీ పారాయణకే ఫోకస్ చేసేదాము, పారాయణ చేసుకుందాము అందరికి నేర్పుతాము అని చెప్పి పారాయణ మండలిని పెట్టుకున్నాము. పెట్టుకుని ముందు ఒక 5 స్టార్ట్ చేశాను. 5 10 10 20 అలాగా లోకల్ లోకల్ వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. అనుకోకుండా ఒకరోజు శివరాత్రి రోజుని ఒక గొప్ప ఆలోచన వచ్చింది. అది అమ్మవారిచ్చిన ఆలోచనే. మనకి మెల్లిగా ఇంతమంది కలెక్ట్ అవుతున్నారు కదా, ఇంకా చాలామందిని కలెక్ట్ చేసి కనెక్ట్ చేసుకుంటూ కోటి లలితా సహస్రనామ పారాయణ చేస్తే ఎలా ఉంటుంది అది అసలు ఆ టైంలో అంటే 2017లో ఆలోచన రావడమే చాలా గొప్ప. అది కూడా నార్త్లో, అక్కడ తెలుగు వాళ్ళు తక్కువ అలాంటి చోట. కానీ ఆలోచన వచ్చింది, నేను అందరికీ చెప్పాను, ఇంకా అందరినీ కలెక్ట్ చేసుకుంటూ అందరికీ నేర్పుతూ ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళందరికీ భయపడొద్దమ్మా అని చెప్పి ఇదిగో చూడండి ఎంత చక్కగా ఉంటుంది నేను నేర్పుతాను మీకు తప్పులు లేకుండా నేర్పుతానని ముందుకు వెళుతూ అలాగే ఇంకా టీం నాతో పాటుగా ఇంకా చాలామంది వచ్చి అలా అలా చేసి అప్పుడు లలితా పరివార్ అని, ఎందుకంటే పరివార్ అంటే మనకి ఫ్యామిలీ కుటుంబంతో కుటుంబం అని పేరు పెడితే అందరూ కలెక్ట్ అవుతారు, అది ఒక కుటుంబంగా భావిస్తారు అని ఒక మంచి ఆలోచన అమ్మవారే ఇచ్చింది. అప్పటి నుంచి లలితా పరివార్ అని 2017 నుంచి స్టార్ట్ చేశాను. ఎంతమంది ఉన్నారమ్మా ఇప్పుడు? ఇప్పుడు యాక్చువల్లీ లలితా పరివార్లో మా దగ్గర నేర్చుకుంటున్న ఆన్లైన్ క్లాసెస్లో చాలా మంది సాధకులు నేర్చుకుంటున్నారు, 10,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. అమ్మో, 10,000 నేర్చుకుంటున్నారా? ఎలా అమ్మా నేర్చుకునే విధానం అంటే ఆన్లైన్ ఎలా జాయిన్ అవ్వాలి? ఈ ఆన్లైన్ క్లాసెస్ అన్నది 2020 నుంచి స్టార్ట్ అయిందమ్మా. 2020 నుంచి ఎప్పుడైతే కరోనా అది కూడా ఇంకొక అక్కడ కూడా ఇంకొక విషయం ఉంది చెప్తాను మీకు. ఈ 2021 అందరూ ఇళ్లలో ఉండిపోయి తర్వాత స్ట్రెస్, తర్వాత భయాలు ఇవన్నీ జరుగుతుంటే నాకు అప్పుడు అనిపించింది, అయ్యో ఇంతలాంటి ఉన్నప్పుడు మనం ఆన్లైన్ అంటే నాకు కొంచెం కంప్యూటర్ జ్ఞానం ఉందన్నమాట. సో మనం కొంచెం కొంతమందికి ఇక్కడ అందరూ రాలేరు కాబట్టి మనము వాళ్ళ వరకు ఎలా వెళ్ళగలుగుతాము, దానికి ఒకటే ఒకటి నాకు కనిపించింది ఈ ఆన్లైన్ క్లాసెస్. 10,000 అని అంటే దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ అందరూ వేరే దేశంలో ఉన్న వాళ్ళు కూడా పూర్తి మన ఇండియాలోనే కాకుండా అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు. ఎట్లా నేర్పిస్తారమ్మా అంటే మీరు పలుకుతూ ఉంటే వాళ్ళు తర్వాత వాళ్ళు ఉచ్చరించాలా? సో ముందు నేను చదువుతాను, వాళ్ళని అబ్జర్వ్ చేయమంటాను, వినమంటాం, విన్న తర్వాత నేను చదివినది వాళ్ళని రిపీట్ చేయమంటాం. క్లాసెస్ క్లాసులో ఒక్కొక్కళ్ళని పిలిచి మీరు రిపీట్ చేయండి, అలాగ నేను చెప్పినప్పుడు వెంటనే అక్కడ వాళ్ళు తప్పు చదువుతుంటే వాళ్ళని కరెక్ట్ చేస్తాం. అప్పటికప్పుడే కరెక్ట్ వెంటనే, అమ్మా ఇక్కడ మీరు ఇలా అన్నారు ఇది ఇలా కాదు. ప్రతి క్లాస్ లో మీరు ఉంటారు? ఉంటానమ్మా తప్పకుండా. టైమింగ్స్ ఏంటండి? మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 వరకు క్లాసెస్ ఉంటాయి. ఒక క్లాస్ ఎంతసేపు ఉంటుంది? 1 అవర్ ఉంటుంది. 1 అవర్ ఉంటుంది. దీనికి పద్ధతి ఏంటమ్మా, ఎలా జాయిన్ అవ్వాలి? లలితా సహస్రము, సౌందర్య లహరి, శివానంద లహరి, విష్ణు సహస్రము, భగవద్గీత, భాగవతము, అలాగే రామాయణము, ఇలాంటివి అన్నీ అనమాట. అంటే ఒకదాని మీదే కాకుండా అందరూ, కొంతమందికి రామాయణం అంటే ఇష్టము, కొంతమందికి భగవద్గీత అంటే ఇష్టము, కొంతమందికి విష్ణు సహస్రం అంటే ఇష్టము. అంటే మీరేంటి లింక్ ఇస్తారా వాళ్ళకి? వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తామమ్మా,
వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారోనో ఆ లింకు కొంతమందికి పంపిస్తాము. ఆ కొంతమంది అందులో రాస్తాం అన్నమాట, ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఈ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మీరు మాకు ఇస్తారా మరి, నేను స్క్రీన్ మీద వేయినా? తప్పకుండా, మరి ఎక్కువ మంది వస్తే పర్వాలేదా? తప్పకుండానమ్మా, తప్పకుండా. మీకు అంత ఓపిక ఇచ్చిందా అమ్మవారు? తప్పకుండా. కాబట్టి నేను కూడా స్క్రీన్ మీద మీరు చెప్పిన వాట్సాప్ నెంబర్ ప్లస్ ఆ లింక్ కానీ ఏదైనా నేను స్క్రీన్ మీద వేస్తాను. ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళు చక్కగా నేర్చుకోవచ్చండి. అరుణ పెరి గారు దగ్గరుండి మరి నేర్పిస్తారు ఆన్లైన్లో. అది కూడా మీరు దేశంలో ఎక్కడున్నా పర్వాలేదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా మీకు ఆసక్తి ఉంది అని అంటే చాలు, మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి. అమ్మవారు మీ పట్ల చూపించినటువంటి అనుగ్రహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. నిజం చెప్పాలంటేనమ్మా, ప్రతి క్షణము ఆవిడ అనుగ్రహం ఉంటుందని భావిస్తాను నేను. ఆవిడ నా పక్కనే ఉందని ఎప్పుడు కూడా, అంటే ఇప్పుడు ఇక్కడ కూడా కూర్చున్నానా, ఆవిడ నా పక్కన ఉంది ఆ ఫీలింగ్ నాకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకుంటూ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిపోతామో అప్పుడు మనకు అనిపిస్తుంది, లేదు లేదు అమ్మవారు మన దగ్గరే ఉంది, దేని గురించి భయపడాలి అని చెప్పి, ఇలాగే ఈ ధైర్యం నేను ఎలాగా ఉంటానో మా సాధకులందరికీ కూడా ఆ ధైర్యాన్ని ఇస్తూ ఉంటాను. అమ్మ దేనికి భయపడకండి, భయపెడ్డాము అంటే వెనక్కి వెళుతున్నాము అని అర్థం. భయం లేకుండా అది కష్టమైనా నష్టమైనా మీరు దాన్ని ఎందుకు చెయ్యలేము, ఎందుకు అవ్వదు, ఈ ఒక ఆలోచన పెట్టుకుని ముందుకు వెళ్ళండి అని. అలాగే సాధకులు అలా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళు దాన్ని చేస్తూ ఉంటారు. చాలామందిలో ఎంత చేంజెస్ ఉన్నాయోనమ్మా సాధకుల్లోనూ. వాళ్ళ యొక్క పర్సనల్గా జాయిన్ అవ్వకముందు వాళ్ళు ఎలా ఉన్నారో క్లాసెస్, జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఆ ధైర్యము ఆ శక్తి వాళ్ళంతటి వాళ్ళు చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు. వీటికి డబ్బులు ఏమైనా కట్టాలమ్మా? లేదమ్మా, అన్ని ఫ్రీ క్లాసెస్, ఫ్రీ క్లాస్ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఒక్క రూపాయి డబ్బు తీసుకోము మేము. టైం ఒక్కటే వాళ్ళు వెచ్చించాలి. అవునమ్మా, శక్తి ఉండాలి, అమ్మ మీద అభిమానం. అవునమ్మా, చాలా సంతోషం. మీ జీవితంలో జరిగినటువంటి అనుభవాలు అమ్మవారు ఎలా అనుగ్రహించారు? అనుభవాలంటే చాలా ఉన్నాయి. ఆశ్చర్యం అనిపించింది, అమ్మో అమ్మవారు ఇలా కూడా అనుగ్రహిస్తుందా అనిపించినటువంటి సంఘటనలు. అవును, అది ఒక చాలా ఉన్నాయి. కానీ ఒకటి రెండు చెప్తాను నేను. ఒక 1.5 ఇయర్ బ్యాక్ నేను కామాఖ్య వెళ్ళాను, శక్తిపీఠం కదా అమ్మవారు కామాఖ్య, కామాఖ్య వెళ్ళాను. ఆ రోజు ఏకాదశి, చూడండి ఇవాళ కూడా ఏకాదశి, ఆ రోజు ఏకాదశి, ట్రైన్ జర్నీ అనమాట. రోజంతా ఉపవాసం ఉంటాను, సాయంత్రానికి చేరుకున్నాను అక్కడికి. చేరుకున్న తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయట ఏదైనా పళ్ళు పాలు దొరుకుతాయేమో అని చెప్పి బయటకు వచ్చాను. వచ్చేసరికి అక్కడ నాకు హోటల్స్లు పాలు అవి నాకు కనిపించలేదు. ఈ అమూల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా పాల బాక్స్, అది రెండు తీసుకున్నాను. తీసుకుని ఎందుకో తెలియదు నాకు అప్పుడు అప్పటికప్పుడు నాకు అది తాగాలని అనిపించలేదు. తీసుకున్నాను, పోన్లే ఒకసారి అమ్మవారు దర్శనం 2వ రోజు మార్నింగ్ ఉండాలి, స్పర్శ దర్శనం, అది టికెట్ తీసుకుని వెళ్ళాలి, ఇలా డైరెక్ట్ వెళ్ళడానికి లేదు. పోనీసం లోపల ప్రాంగణంలోకి వెళదాము, బయట నుంచి అమ్మవారిని ఇలా దర్శనం చేసుకుని అక్కడ కాసేపు ధ్యానము జపం చేసుకుని మనం అప్పుడు తర్వాత తీసుకుందామని ఆ రెండు అలా పట్టుకున్నాను. లోపల ప్రాంగణంలోకి వెళ్ళాను, వెళ్ళేసరికి అవన్నీ ఇటు అటు, ఎందుకంటే ఎంత అద్భుతమో కదా కామాఖ్యమ్మ వారు. అదృష్టం ఉంటేనే కానీ అక్కడ అడుగు పెట్టమంటారా? కరెక్ట్ అమ్మా, నిజంగానే. సో ఎప్పుడైతే లోపల ప్రాంగణంలో అడుగు పెట్టానో చెప్పలేనంత ఒక ఆనందం అమ్మా. ఎంత ఆనందం అంటే నేను అసలు అంతా మర్చిపోయాను అనమాట, నేను ఇక్కడ ఉన్నాను అనే ఒక మహా ఆనందము. అలా ఉంటూ ఉండగా ఒక 8-9 ఏళ్ళ ఒక పిల్లాడు, చిన్న పిల్లాడు, చాలా చక్కగా ముద్దుగా ఉన్నాడు. ఆ పిల్లాడు వచ్చి అమ్మ భూక్ లగరే కుచి దేదు అన్నాడు. హిందీ వాళ్ళు కదా, భూక్ లగరే కుచి దేదు అన్నాడు. ఆ పిల్లాడికి నేను డబ్బులు ఇయ్యనా లేకపోతే ఏమి ఇయ్యను ఒక్క సెకండ్ ఆలోచించాను. డబ్బులు ఇస్తే ఏమో ఏం చేస్తాడు అని చెప్పి నా దగ్గర పాలవి తీసుకున్నాను కదా, రెండు ఉన్నాయి, ఒకటి ఆ బాబుకి ఇచ్చాను, ఒకటి నా దగ్గర ఉంది. అది చెప్పాను, బాబు నా దగ్గర మిల్క్ ప్యాకెట్ ఉంది, తీసుకుంటామంటే హాజీ తీసుకుంటాను లేలుంగా అన్నాడు. అన్నాడు, ఆ బాబుకి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆ పిల్లాడు నేను ఇలాగే జస్ట్ పక్క పక్క నించున్నాము, ఈ లోపల ఒక గురువు గారు పక్క నుంచి వెళుతున్నారు. నాకు అసలు ఆ కామాఖ్య అమ్మవారి దర్శనానికి ఎంత టైం పడుతుంది ఏమిటని ఒకటి రెండు క్వశ్చన్స్ అడగాలి. ఆయన అక్కడ ఆయనే అనుకున్నాను, అడిగి ఈ పిల్లాడికేసి ఇలా చూడకుండా ఇటు చూసి గురువు గారితోటి గురూజీ గురూజీ అని ఒక్క నిమిషం అతనితో మాట్లాడి ఇలాగంటే ఒకే క్వశ్చన్ అతను ఆన్సర్ ఇచ్చారు. అది అయిన తర్వాత మళ్ళీ ఇటు తిరిగితే పిల్లాడు లేడు, ఆ పిల్లాడు లేడు అక్కడ. నేను అనుకున్నాను ఏంటి ఇంత తక్కువ టైంలో పిలుపుని, నా దగ్గర ఉండకపోతే చుట్టూ చూశాను ఎక్కడొక్కడు ఉండాలి కదా, ఇక్కడ కానీ కొంచెం ముందుకు కానీ ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు కదా పిల్లాడు, నా దగ్గర తీసుకున్నప్పుడు ఇంకొకళ్ళ దగ్గర కూడా వెళ్ళొచ్చు కదా. తో నాకు ఎక్కడ ఆ బాబు కనిపించలేదు. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే నేను అనుకున్నాను పరిగెట్టుకుని వెళ్ళిపోయాడేమో, అంటే పిల్లాడు కదా కొన్ని పరుగు పరుగుని వెళ్ళిపోయాడేమో అని అలా అని అనుకున్నాను. అనుకుని
చాలాసేపు అక్కడ కూర్చుని మెట్లు ఉంటే మెట్ల మీద కూర్చుని ధ్యానం చేసుకుని రూమ్కి వెళ్ళిపోయాను అనమాట. పక్క రూమ్, మా రూమ్ పక్క రూమ్లో ఇద్దరు లేడీస్ మాట్లాడుకుంటున్నారు. నేను జస్ట్ అక్కడ క్రాస్ అవుతున్నాను ఆ రూము. వాళ్ళు మాట్లాడుకుంటుంటే, తెలుగు వాళ్ళే అనమాట, మాట్లాడుకుంటుంటే వింటున్నాను అనమాట. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, అమ్మ మీకు తెలుసా ఇక్కడ కామాఖ్య అమ్మవారు ఎవరి మీదైతే భక్తి ఉంటుందో, ఎవరైతే అమ్మవారి యొక్క ఉపాసన చేస్తారో వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఆవిడ మాట్లాడుతుంది, కనిపిస్తుంది అని వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటున్నారు. నా చెవుల్లో పడ్డాయి చూడండి, అదే టైం నేను వెళ్ళడము, ఆ మాట నా చెవుల్లో పడ్డము. నాకు ఒకసారి స్టన్ అయిపోయి నించున్నాను. నించుని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు ఏం చెప్తున్నారు ఇప్పుడు చెప్పండి అంటే, అప్పుడు చెప్పారు, అవునమ్మ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది, కామాఖ్య అమ్మవారు ఏదో ఒక రూపంలో ఇక్కడ వచ్చి ఎవరైతే భక్తులు వాళ్ళతో అప్పుడప్పుడు కనిపిస్తుంది, వాళ్ళతో మాట్లాడుతుంది, అది ఎన్నో ఎంతో మందికి జరిగింది అని చెప్పారు. అప్పుడు ఒక్కసారి నేను రీకలెక్ట్ చేసుకున్నాను. నేను అనుకున్నాను ఆ పిల్లాడు వచ్చాడు చూడడానికి ఎంత బాగున్నాడో, వెంటనే మళ్ళీ చూస్తే ఆ పిల్లాడు కనిపించలేదు. అమ్మా నువ్వు ఈ రూపంలో నా దగ్గరకు వచ్చి పాలు అడిగి మరీ తీసుకున్నావు అంటే, మీరు ఒక్కసారి ఆలోచించండి ఆ యొక్క భావన, అది నేను నా గూస్ బంప్స్ వచ్చాయి అనమాట. నేను ఈ విషయం వాళ్ళకి చెప్పాను, అమ్మా నాకు ఇప్పుడే కొంచెం సేపు ముందు ఇలా జరిగింది, అది నిజంగా అంటే ఇది అమ్మవారనే అనుకోవాలంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అమ్మా మీకు తెలియదా ఈ విషయం అని, నిజంగా నాకు తెలియదు ఆ విషయం అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా జరుగుతుంది అమ్మవారు వస్తుందన్న విషయం నాకు నిజంగా తెలియదు. నిన్న నాకు తెలియదమ్మా ఈ విషయం అంటే, మీకు తెలియదు కానీ మీరు ఎంత అదృష్టవంతురాలు, అమ్మవారే ఆ పిల్లాడి రూపంలో మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర నైవేద్యం, అది కూడా దాని వెనకాల ఇంకొక తత్వం ఉంది. రోజు పూజ చేసుకుంటాం కదా అంటే, నాకు మార్నింగ్ లేచిన వెంటనే ముందు బ్రష్ చేసుకుని స్నానం అన్ని చేసి ముందు పూజ రూమ్లోకి వెళ్తాను, ఇంకేమి ముట్టుకోను, ముందు అమ్మవారికి నైవేద్యం ఏదుంటే అది పాలు పంచదార ఏదుంటే అది నైవేద్యం పెట్టి దాని తర్వాతే స్వీకరిస్తాను. కానీ అప్పుడు నేను పాలు తీసుకుని వెంటనే నిజంగా పొద్దు నుంచి జర్నీ చేశాను, తాగొచ్చు కదా, నేను తీసుకోలేదు, నా చేతిలోనే ఉంచేసాను. ఒక్కసారి అవన్నీ ఆలోచించుకుంటే అమ్మవారు చేతిలో పెట్టిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చి అది నా దగ్గర ఉంది అంటే, అమ్మవారు ఈ దర్శనం నాకు ఇచ్చి నా దగ్గర, నేను ఆ రోజు పెట్టలేదు కదా నైవేద్యం, అమ్మవారు అది నైవేద్యం రూపంలో తీసుకుంది, అడిగి మరీ తీసుకుంది అంటే, చెప్పండి నిజంగా అమ్మవారు యొక్క ఉన్నారు అని ఒక మహా నిదర్శనం. అంటే మీరు చెప్పేటప్పుడు కూడా చాలా ఇలా అనుభవాలు ఉంటాయి కదా, అంటే ఏదో ఒక రూపంలో కనపడతారు. నిజంగా మేము అయోధ్య వెళ్ళినప్పుడు కూడా అంటే మా అనుభవం ఇది, అయోధ్య అప్పుడే మాకు అసలు కొత్త ఆ ప్రాంతం, షూటింగ్ కన్నా టీంతో పాటే వెళ్ళాం. మేము వెళ్ళాల్సిన సత్రం ఒకటి ఉంది, ఒక గురువు గారు తెలిసింది, వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాం. ఎవరు చెప్తారు, ఎవరు అంత చెప్పేవాళ్ళు ఉండరు. ఎక్కడి నుంచి వచ్చాడో ఒక బాబు సైకిల్ మీద వచ్చాడు, మీరు ఆ దనుము చెతుకుతున్నారు కదా ఇలా రండి ఇలా వెళ్దాము అని చెప్పి తీసుకెళ్ళాడు. తర్వాత మళ్ళీ అబ్బాయి కూడా కనిపించలేదు చూడండి. అంటే ఇలా జరుగుతాయి, అంత ఏదో ఒక రూపంలో వస్తారు అని అప్పుడు అనిపించింది. నేను నమ్మాను, చాలా గొప్ప నిదర్శనము. దాని తర్వాత రెండో రోజు మార్నింగ్ దర్శనం చాలా రష్ ఉండాలి ఆ రోజు, అంటే అది నిజంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనుకుంటాను. లోపల కొంచెంసేపు కూర్చున్నాను, స్పర్శ రెండు చేతులతోటి స్పర్శ దర్శనం చేసుకున్నాను. అంటే రెండు చేతులు అమ్మవారు తెలుసు కదా మీకు ఎలా ఉంటుందో కామాఖ్య, రెండు చేతులతోటి ఇలా పట్టుకుని అమ్మవారిని పూర్తి స్పర్శ దర్శనం చేసుకున్నాను. అంత రష్ ఉన్నా కూడా పూర్తిగా అంటే ఇంకా అమ్మవారిలో ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట. అంత ఆనందం అనిపించింది. మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అందరూ అంటారు అంతసేపు కాదు కదా, ఒక సెకండ్ కూడా అక్కడ ఉంచారు, తీసేస్తారు, నడవండి 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 అని. కానీ అమ్మవారు కూర్చోబెట్టింది అక్కడ నన్ను, కొంచెం కొన్ని సెకండ్లు కూర్చోబెట్టింది. పూర్తి కళ్ళారా చూసుకున్నాను అమ్మవారిని, నిజంగా చాలా ఆనందం అనిపించింది. ఇలా ఎన్నో ఇలాంటివి ఇంకా ఎన్నో జరిగాయమ్మా. మీరు మొత్తం ఎన్ని శక్తి పీఠాలు సందర్శించారమ్మా? నేను ఇంచుమించుగా 18 మెయిన్ కదా అష్టాదశ అంటాము, అందులో ఇంచుమించుగా 9 నేను దర్శనం చేసుకున్నాను. ఇంకా 52 ఉంటాయి కదా, అందులో ఇంకా చాలా ఉన్నాయి, ఒక 7 మళ్ళీ చేసుకున్నాను అనమాట మిగిలిన దేవతలు. కానీ ఇందులో మనకి అష్టాదశంలో 9 శక్తిపీఠాలు, ఉజ్జయిన్, మహాకాళి, తర్వాత కలకత్తా, తర్వాత మన ఈ కామాఖ్య అమ్మవారు, కాశీలో విశాలాక్షి, అలాగే మన శ్రీశైలం బ్రహ్మరాంబిక, తర్వాత వింధ్యవాసిని తెలుసు కదా మనకి కాశీ దగ్గర ఉంది, అలాగే మాంగళ్య గౌరి ప్రయాగ, మాంగళ్య గౌరి. మేము వెళ్ళింది మాంగళ్య గౌరి ఎలాగ దర్శనం ఉందని తెలుసును, కానీ గయా వెళ్తాం కదా మనం పిల్ల ప్రధానాలకి,
అది చేసేసుకున్నాము, రిటర్న్ వచ్చేస్తున్నాము, ఏదో మర్చిపోయామని ఒకటి లోపల నుంచి ఏదో చెప్తోంది నాకు, కానీ నాకు గుర్తు రావట్లేదు ఏం మర్చిపోయామో గుర్తు రావట్లేదు. లేట్ అయిపోయింది ఆ రోజు, మళ్ళీ రాత్రికి కాశీ వచ్చేయాలన్నమాట. ఆ హడావిడిలో మా మేము ఏదైతే బుక్ చేయించుకున్నామో అతను తొందర పెడుతున్నాడు, నడవండి 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 అంటూను. ఆ హడావిడిలో ఈ మాంగళి గౌరి చూడలేదు. అసలు యాక్చువల్గా నిజంగా దాని గురించే నేను వెళ్ళింది అయితేను శక్తిపీఠం చూడాలి, చూడకుండా ఎలా వెళ్ళిపోతున్నాను. కానీ చాలా దూరం వచ్చేసిన తర్వాత నాకు రీకలెక్ట్ చేసుకున్నాను, ఏంటి లోపల నుంచి ఏదో వస్తుంది, ఏదో వస్తుంది, అమ్మవారు నాకు ఏదో చెప్తోంది, ఏదో మర్చిపోయాను అని చెప్తోంది, అది గుర్తొచ్చేసింది. బాబు వెనక్కి నడు అన్నాను అతన్ని. నడు నాయన, ఏంటమ్మా చాలా దూరం ముందుకు వచ్చామంటే, బాబు నీకు ఎంత డబ్బైనా నేను ఇస్తాను, అక్కడ ఒక అమ్మవారు ఉంది మాంగళ్య గౌరి, నేను ఆవిడ దర్శనం చేసుకుంటానని బయలుదేరాను, కానీ చేసుకోకుండా నన్ను నేను రిటర్న్ అవుతున్నాను, నన్ను అమ్మవారు పిలుస్తోంది తీసుకెళ్ళండి అన్నాను. చాలా దూరం వెళ్ళినా నీకు ఎంతైనా ఇస్తాను డబ్బు, కానీ నన్ను తీసుకెళ్ళు, రాత్రి అయిపోయినా పర్వాలేదు అని వెనక్కి వచ్చాము. వెనక్కి వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నాను. అంటే పిలిపించుకుంది అమ్మవారు 100%. ఎంత నాకు అంటే బాధగా ఉంది, ఏదో సంథింగ్ ఏదో సంథింగ్ అని తెలియటం లేదు, కానీ ఆఖరికి గుర్తొచ్చింది, వెనక్కి తీసుకొచ్చింది అమ్మవారు. నిజంగా ఎంత గొప్ప మాంగళ్య గౌరి అండి, చిన్న ఇలాగ ఉంటుంది, ఇలా దూరి వెళ్ళాలి, చూడలేదమ్మా చూడాలి, చాలా బాగుంటుంది. ఎంత శక్తి అంటే ఆ లోపల మాతో అంటే, అది కూడా అదృష్టం ఉండాలమ్మా. ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి, ఎవరైతే గాడిలో ఉన్నారో వాళ్ళకి అమ్మవారి గురించి అంతా చెప్తున్నాను, ఇలాగా ఇలాగా మీరు మిస్ అవ్వకండి, వాళ్ళు ఇప్పటి వరకు వెళ్ళలేట, అటు సైడే ఉండి కూడా వెళ్ళలేట, మీరు కూడా దర్శనం చేసుకోండి, చాలా అదృష్టం ఉన్నవాడే దర్శనం అవుతుంది అని. తో అందులో ఉన్న డ్రైవర్ ఏం చేశాడంటే, నేను మా వారు ఇద్దరం దర్శనం చేసేసుకున్నాము, మా వెనకాల వస్తున్నాడు అతను, ఎక్కడైతే చీకటి ఉంటుందమ్మా, చాలా చీకటి ఉంటుంది, లోపల చిన్న దీపం పెడతారు అమ్మవారు, ఆ దీపంతో చూపిస్తారు, అంతే, అంత చీకటి ఉంటుంది. అంటే ఏ భాగం పడింది అమ్మవారి దగ్గర? మాంగళ్య గౌరి కదా, సో ఆ అమ్మవారి యొక్క ఈ భాగం పడిందని చెప్తారన్నమాట. సో ఎప్పుడైతే చీకటిని మనం భయపడతామో, అతను భయపడిపోయాడు, నేను లోపలికి రాను అంటాడు, నేను లోపలికి వెళ్ళిపోయాను, రానాయనా అని పిలుస్తున్నాను, రానంటాడు, వెళ్ళిపోయాడు అతను వెనక్కి, రాలేదు అందులోకి. అమ్మవారి రూపం ఉంటుందండి మొత్తం, అక్కడ దేవుళ్ళు వేరే ఉంటారమ్మా, మనలాగా పూర్తి విగ్రహం ఉండదు. మీరు చూసారా, మనకి ముఖం అంతా కనిపిస్తుంది, ఫేస్ అంతా క్లియర్ గా కనిపిస్తుంది, కానీ ఇదంతా ఇలాగ కాళ్ళు చేతులు ఇలాగ మన విగ్రహాల్లా కాదు, అక్కడ విగ్రహాలు వేరుంటుంది, కానీ మహాశక్తి ఆ ఫేస్ ఎప్పుడైతే చూస్తామో ఒక రకమైన శక్తి మనలో వైబ్రేషన్స్ వచ్చేస్తాయి, వెంటనే వచ్చేస్తాయి, మీకు తెలుస్తుంది. అందులో మీరు ఉపాసనలో ఉన్నారు కదా, తొందరగా అందుకోగలుగుతారు, గమ్మును అంటే వెంటనే పట్టుకుంటాయి. ఇలా నేను అమ్మవారిని చూసిన వెంటనే అందరికంటే ముందు నేను అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు పాదదర్శనం చేసుకుంటాను. ఆ పాదదర్శనమే చాలా ఇంపార్టెంట్, ముందు పాదాలు కనిపించినా కనిపించిపోయినా ముందు నా కింద ముందు పాదదర్శనానికి నేను ముందు ప్రయత్నిస్తాను. పాదదర్శనం అప్పుడు అమ్మవారిది పైదంతాను, కానీ ఎంత ఎంత అందమైన అమ్మవారమ్మా అంటే నేను నోటితో చెప్పలేను, అంత అందమైన అమ్మవారు, చాలా బాగుంటుంది. వాళ్ళు ఆరెంజ్ కలర్ తోటి వాళ్ళు దానికి ఇది చేస్తారనమాట, చాలా అందంగా అమ్మవారిని అలంకరిస్తారు, మంచి వస్తువులన్నీ పెట్టి ఆ ఫేస్ని మనం ఇప్పటి కూడా నేను మర్చిపోలేను, అంత అందమైన ముఖము. అలాగే జరిగింది అనుభవాలు అనమాట, అమ్మవారు నిజంగా పిలిపించుకుంది, రాకపోతే మళ్ళీ వెళ్తానో వెళ్ళనో మళ్ళీ అక్కడ, కానీ అమ్మవారు ఇలాంటివి ఎన్నో జరిగాయమ్మా, ఎన్నో జరిగాయి, ఎన్నో చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతూ అవుతూ ఏం అవ్వకుండా అమ్మవారిని నన్ను సేవ్ చేసింది చాలాను. ఎందుకంటే నేను ఫోర్ వీలర్ డ్రైవ్ చేస్తాను అనమాట, అది నడుపుకుంటూ వెళ్తారు, అది చెప్పాలంటే మళ్ళీ దాని వెనకాలకి వెళ్ళాలి. మ్యారేజ్కి ముందు నాకు అసలు ఏమీ రాదు, ఇప్పుడు ఏది అవసరమో తెలియదు, అన్నీ నేర్చుకోవాలి. నేను అందరికి మా క్లాసులో కూడా ఇదే చెప్తాను అమ్మ, ప్రతి మనిషికి స్పెషల్గా లేడీస్కి అన్నీ వచ్చి ఉండాలి, ఎప్పుడు ఎవరికి అవసరం ఉంటుందో. నేను సైక్లింగ్ నేర్చుకున్నాను అమ్మ మ్యారేజ్ అయ్యాకను, పడుతూ లేస్తూ దెబ్బలు కొట్టుకుంటూ సైక్లింగ్ నేర్చుకున్నాను, తర్వాత లూనా నేర్చుకున్నాను, ఆ లూనా నేర్చుకున్న తర్వాత మళ్ళీ యాక్టివ్ అలాంటివి నేర్చుకుని ఫోర్ వీలర్ నేర్చుకుని ఎన్నోసార్లు యాక్సిడెంట్ అవుతూ కాపాడి, ఎందుకంటే అమ్మవారి స్మరణ ఎప్పుడు ఉంటుంది కదా, ఎప్పుడు స్మరించుకుంటూనే ఉంటారా మీరు 24 గంటలు? మీరు ఎప్పుడు స్మరించుకునేటువంటి మంత్రం గానీ శ్లోకం గానీ శ్రీ మాత్రే నమః అంతేనా? అంటే ఎప్పుడు 24 గంటలు శ్రీ మాత్రే నమః, అది అలా నడుస్తూనే ఉంటుంది. మీరు వీడియో ప్రారంభించినప్పుడు కూడా శ్రీ మాత్రే నమః అంటూ చెబుతూ ఉంటారు కదా. ఒక మాట అడిగినా, అమ్మవారి పైన ఎప్పుడన్నా కోపం వచ్చిందా? అమ్మవారి మీద కోపమా తల్లి, అసలు
ఆ అమ్మవారిని చూస్తేనే అన్నమాట ఏంటమ్మా ఇలా చేసావు అని అనుకుంటాం కదా. అలా అలాంటి పరిస్థితులు చాలా వచ్చాయమ్మా, అంటే కోపం తెచ్చుకునే పరిస్థితులు వచ్చాయి. కానీ నేను కోపం మాత్రం ఎప్పుడు దేవుడిని అమ్మవారిని చూపించలేదు. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా అమ్మవారు మనకి ఏమి ఇచ్చిందా, ఏం మనకి ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నాము, ఈ స్థితిలో ఉన్నాము అంటే అంత చక్కటి జీవితం ఒక మానవ జన్మ ఇచ్చింది. మానవ జన్మలో అమ్మవారిని తలుచుకునే అదృష్టాన్ని ఇచ్చింది, దైవ నామస్మరణ చేసుకునే అదృష్టాన్ని ఇచ్చింది, భక్తి మార్గం చూపిస్తోంది. అలాంటప్పుడు అమ్మవారి మీద కోపం మాత్రం ఎలా వస్తుంది, రాదు. కానీ అమ్మవారు ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, ప్రతి మనిషికి కష్టాలు అనేది ఉంటాయమ్మా, స్ట్రగల్స్ లేని లైఫ్ ఎవరిది ఉండదు. స్ట్రగల్స్ రావాలి కూడానమ్మా, నేనైతే అందరికీ చెప్తాను, స్ట్రగల్స్ ఎప్పుడైతే వస్తున్నాయో ఆ స్ట్రగల్స్ నుంచి మనం చాలా నేర్చుకుంటాము. అవి ఫేస్ చేసే ధైర్యం వస్తుంది, ధైర్యం వస్తుంది, ముందుకు వెళ్తాము. అందులో ఉన్న ఆ అవన్నీ మనం చాలా నేర్పుతుంది, ఆ స్ట్రగల్ మనకి ధైర్యాన్ని తీసుకొచ్చేవాటిగా మనకి నేర్పుతుంది. అంటే ఇప్పటి యంగర్ జనరేషన్ మరీ ముఖ్యంగా వారికి ఏం చెప్తారమ్మా మీరు? అమ్మ ఈ రోజుల్లో ఉన్న యంగర్ జనరేషను వాళ్ళలో ఓరిమి తక్కువగా ఉంది, మా పేషెంట్స్ తక్కువగా ఉంది. తర్వాత వాళ్ళలో స్ట్రెస్, డిప్రెషన్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే వాళ్ళు వేరు వేరు అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటూ ఉంటారు, అన్ని రకాలుగాను అన్ని ఆలోచనలు ఇక్కడ పెట్టేసుకుంటూ ఉంటారు. ఆ ఆలోచనలు తగ్గి మనకి కొంచెం మనం ఎప్పుడు ప్రశాంతత కావాలి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రశాంతత చాలా ఇంపార్టెంట్. ఆ ప్రశాంతత అన్నది స్పిరిచువాలిటీతోటే వస్తుందమ్మా. మనం ఏదో ఒక దేవుణ్ణి ఆ నామస్మరణ చేసుకుంటూ ఉంటే మన లోపల తప్పకుండా ప్రశాంతత వస్తుంది. తర్వాత ఏది అంటే ఆలోచనలు ప్రజెంట్లో ఉండడం ఒకటి చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవాలి. ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారంటే జరిగిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా లేకపోతే జరగబోయేది ఫ్యూచర్ గురించి, ప్రజెంట్ని మర్చిపోతున్నారు. ఎంతసేపు నిన్న నాకు అలా జరిగింది, మొన్న అలా అయ్యింది, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నాకు ఎందుకు ఇలా జరిగింది, దాని గురించి ఆలోచిస్తూ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ని పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా అమ్మవారు అసలు ఏం చెబుతోంది, అమ్మవారిని చూసి వీరేం నేర్చుకోవాలి? చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా మీరు. ఎంత మంచి క్వశ్చన్ అంటే ఈ రోజుల్లో వాళ్ళు అందరూ కూడా అమ్మవారిని చూసి ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకోవాలి. అది ఇండిపెండెంట్ అంటే ప్రతి దాంట్లోనూ సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ వేరు, ఇండిపెండెంట్గా ఉండడం, డిపెండెన్సీ వేరు. సపోర్టు ఎప్పుడు ఎదరవాళ్ళు తీసుకొచ్చును, కానీ మనంతట మనం ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకుంటే ఒకళ్ళ మీద డిపెండెన్సీ లేకపోతే మనం ఈజీగా మన పనులు చేసుకోవచ్చమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మా సర్కిల్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి పారాయణలు పెట్టుకుంటాం కదా, పారాయణలకు రమ్మని పిలిస్తే అయ్యో మాకు బండి రాదు నడపడమే, ఎవరితోటే వెళ్ళాలి, ఎవరో వచ్చి తీసుకెళ్ళాలి, ఇలాంటి డిపెండెన్సీ అందు గురించి చాలామంది ఇవన్నీ మిస్ అవుతున్నారు. అదే కనుక వాళ్ళు చక్కగా బండి నేర్చుకుని ఉండి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటే వాళ్ళకి ఎవరి గురించి ఆలోచించక్కర్లేదు, చక్కగా వెళ్ళిపోవచ్చును. ఇలాంటి అలాగే పిల్లల్లో కూడా ఏ పనైనా ఇంకొకళ్ళు చేత ద్వారా చేయించుకుందాము, లేకపోతే ఎదరవాళ్ళ మీద డిపెండెన్సీ పెట్టుకుందాము, అదొకటి ఆలోచించకుండా మనది మనం చేసుకోవాలి, మన పనులు మనం చేసుకోవాలి. ఈవెన్ జెంట్స్కి కూడా, అంటే మగపిల్లలకు కూడా, ఓన్లీ ఆడపిల్లలకే కాదమ్మా, మగపిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ప్రతి పని నేర్పాలి. చాలా అవసరం అమ్మా. లేకపోతే ఒక వాళ్ళలో ఇప్పుడు చూడండి ఇది నా పని కాదు నేను చెయ్యను అని అన్న పిల్లలు కూడా ఉంటున్నారు. ఇది ఆడపిల్లలు చేసేది, ఇది మాది కాదు, అలా ఉండకూడదు. ప్రతి పని ఆడపిల్లలు చేసేది మగపిల్లలు ఈక్వల్గానే చెయ్యాలి. అది మాది మా ఇది కాదు అని కోరుకోదు. తర్వాత నాది నేను అనేది చాలా ఎక్కువ ఉందమ్మా ఈ రోజుల్లో పిల్లలు. ఆ నాది నేను అనే ఒక సెల్ఫిష్ అది తగ్గించుకుంటే చాలా చాలా వాళ్ళల్లో చాలా మంచి. అవన్నీ ఎలా తగ్గుతాయమ్మా, మనం ఏదైనా తెచ్చుకునేవి కాదు, కొనుక్కునేవి కాదు కదా ఇవన్నీ. ఇవన్నీ రావాలి, ఎక్కడో డబ్బులు పెట్టుకుని కొనుక్కుంటే రాదు, ఇక్కడి నుంచే వస్తాయమ్మా. ఎలా ఎలా నేర్చుకోవాలమ్మా, ఎలా వస్తాయి మరి అవి? దానికి ఏంటంటే మీరు చిన్న చిన్నది మొదలు పెట్టండి. ఓన్లీ జస్ట్ మీరు ఏమి పని చేయకుండా ఒక 2 మినిట్స్, కనీసం 2 మినిట్స్ రోజు కళ్ళు మూసుకుని ఏదో ఒక దేవుణ్ణో నామస్మరణ చేసుకోండి. లేకపోతే అది కూడా కాదంటే కామ్గా కూర్చోండి, కామ్గా కూర్చోండి. పూర్తి 24 గంటలు ఒక 2 మినిట్స్ మిమ్మల్ని మీరు టైం ఇచ్చుకోండి. ముందు నేను ఎవరు అది తెలుసుకోండి, నేను ఎవరు అని తెలుసుకుంటే ఈ నాది నేను నేను చేశాను అని ఈ సెల్ఫిష్ ఏదైతే ఉందో, ఇగో ఏదైతే ఉందో నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంది. ఇది నేను చేసింది కాదు, లోపల ఒక శక్తి ఉండి చేయిస్తోంది. ఆ శక్తి ఎవరు? అదే దేవత, అదే అమ్మవారు, అదే శివుడు, అదే హనుమంతుడు, ఏదనుకోండి. ఇది చేయిస్తోంది, ఇది చేయిస్తున్నప్పుడు
మనము దాని మాట వింటే చాలమ్మా. ఈ రోజుల్లో జనరేషన్ వాళ్ళు వాళ్ళు చెప్పడం ఏంటి, నాకు అన్నీ తెలుసు కానీ యాక్సెప్ట్ చేయట్లేదు, అన్నీ తెలుసు అనుకుంటున్నారు. కానీ ఫోన్లే పెద్దవాళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళ మాట విందాము, తెలుసున్నా కూడా విందాము అని ఎప్పుడైతే వింటారో ఏమో తెలియదు, ఎవరు ఏ మాటలో ఏ పాయింట్ మీకు మీకు హార్ట్ పనికి వస్తుందో, అంటే మీరు టచ్ చేస్తుందో, ఆ పాయింట్ టచ్ చేస్తే ఒక బీజం అంటారు చూడండి, ఆ బీజం మీలో పడుతుంది. ఏ రకంగా పడిందో అన్నది తెలియదు, ఎవరి ద్వారానైనా పడచ్చు, అప్పుడు అది మీకు చక్కటి ఒక పాజిటివిటీ తీసుకొస్తుంది. మంచి సందేశం అమ్మా, అది చాలా మంది తెలుసుకోవాలి ఇప్పటి యువత మరి. అవునమ్మా, చాలా సంతోషం అసలు మీతో మాట్లాడడం. అలా ఇంకా అంటే బోర్ కొట్టకుండా ఉంటాయి చూసారా, కొన్ని వినే కొద్ది వినాలనిపించే వాళ్ళ ఉంది మీ మాటలు. ఇందులో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తే, మా పిల్లల్లో కూడానమ్మా, అంటే వాళ్ళ గురించి చెప్పాలి. చెప్పాను కదా చాలా చిన్న వయసులోనే ఇద్దరు పాపలు అని. నేను వాళ్ళని 3 ఇయర్స్ చిన్న పాప, 5 ఇయర్స్ పెద్ద పాప, ఆ టైంలో నేను స్టడీ స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే నాకు చెప్పాను కదా వాళ్ళిద్దరూ ఒక శక్తి రూపాలు నాకు, అమ్మవారు శ్యామలాదేవి వారాహిదేవి ఎలాగో అలాగ నాకు అమ్మవారు నాకు ఇద్దరు శక్తుల్ని ఇచ్చి పంపించింది. నేను ఆ శక్తుల్ని ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళని కాపాడడం నా బాధ్యత. నా ఒక తల్లిగా నేను వాళ్ళని బాగా చూసుకోవాలి, బాగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అంటే ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే నేను కూడా ఏదో చెయ్యాలి. అప్పుడు నేను ఒకటి అనుకున్నాను, ముందు నన్ను నేను ఎడ్యుకేట్ చేసుకోవాలి, నేను చదువుకుంటే కదా నేను వాళ్ళకి చదివించగలుగుతాను అని. ముందు నేను తర్వాత 11th 12th అన్ని డిగ్రీ చదివాను, ఎంబీఏ చేశాను, ఎంబీఏ చేశాను, అవన్నీ చేశాను. కానీ వాళ్ళ సపోర్ట్ వల్ల 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళని ఇంట్లో పెట్టి తాళం వేసి నేను వెళ్ళిపోయేదాన్ని. ఇద్దరు పిల్లల్ని ఎవరు అలా చేస్తారు చెప్పండి? ఆ రోజు పరిస్థితులు అటువంటివి, ఎవరు ఉండేవారు కాదు. పాపం మా వారు ఎంత మార్నింగ్ వెళ్ళిపోయి రాత్రికి వచ్చేవారు. ఇంట్లో బోల్డ్ పనులు ఉంటాయి, ఆయన మీద డిపెండెన్సీ ఉంటే నేను చేయలేను, నేనే వెళ్ళేదాన్ని. పిల్లలు ఇద్దరిని తీసుకుని వెళ్ళడం కష్టము, ఇద్దరు పిల్లల్ని ఎలా తీసుకుంటాను, నడిపించడం కష్టము. ఏదో బిస్కెట్ పాలో ఏదో ఒకటి పెట్టేసి వెళ్ళిపోయేది తాళం వేసి. నేను వచ్చే వరకు నమ్మా మీరు చెప్తే నమ్మరు, అస్సలు ఒక కొట్టుకోవడం కానీ, దెబ్బలాట కానీ, ఏడవడం కానీ, ఏ నవ్వు ముఖంతో వాళ్ళు నేను వెళ్ళినప్పుడు ఉన్నారో, నేను వచ్చిన తర్వాత కూడా అదే నవ్వు ముఖంతో. అమ్మే చూసుకునేది ఆ టైంలో నిజంగానమ్మా, ఆవిడే చూసుకునేది. చెప్పాను కదా నేను ఆ టైంలో శివుడు చాలా ఎక్కువ భక్తితో ఉండేదాన్ని, చెప్పుకుని వచ్చేదాన్ని ఇంటి నుంచి బయటకు. అమ్మా నువ్వు ఉన్నావు కదమ్మా, పిల్లలను చూసుకో అని చెప్పలా చెప్పుకుని వచ్చేదాన్ని. నిజంగా వాళ్ళు చూసుకునేవారు. ఇలాంటివి ఎన్నో ఎన్నో ఆ పిల్లలు నిజంగా. ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా? ఇద్దరు పాపలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పెద్ద పాప అట్లాంటాలో అమెరికాలో ఉంది, చిన్న పాప ఢిల్లీ గుర్గాంలో. ఇద్దరు చాలా మంచి కంపెనీలో మంచి పోస్టులో ఉన్నారు అమ్మవారి దయ వల్ల. వాళ్ళిద్దరికి కూడా ఒక చిన్న చిన్న పాపలు, అంటే ఇంకో 2 శక్తులు వచ్చాయి అన్నమాట. నిజంగా చాలా సంతోషం, మంచి కుటుంబం ఇచ్చింది అమ్మవారు, దాంతో పాటుగా లలితా పరివార్ ఇచ్చింది. లలితా పరివార్ ఇచ్చింది. నిజం చెప్పాలంటేనమ్మా మా కుటుంబాన్ని నేను ఆలోచించుకుంటే శివ కుటుంబం అని అనుకుంటూ ఉంటాను. మీకు తెలుసు కదా శివ కుటుంబం అంటే, మా వారు భోలా శంకరుడమ్మా, అంటే చాలా ఇన్నసెంట్. ఆయనకి కొంచెం భయం ఎక్కువ అనమాట, చాలా ఇన్నసెంట్గా ఉంటారు. తో భోలా శంకరుడు అనుకుంటూ ఉంటాను పాపం. అలాగే ఏం చెప్పినా కూడా చక్కగా నెమ్మదిగా తన పనులు తను చేసుకుంటూ ఉంటారు. చాలా సిన్సియర్ కూడా, వర్క్లో చాలా సిన్సియర్. ఏం చేస్తారు ఆయన? కంపెనీలో పనిచేసేవారు, ఇప్పుడంటే రిటైర్మెంట్ అయిపోయారు. మీ వయసు ఎంతమ్మా? ఇప్పుడు నాది 58. అసలు ఎంత యాక్టివ్గా ఉన్నారు. 58 అమ్మా. సో మా పాపలు అంటే మా వారు భోలా శంకరుడు అయితే, నేను అమ్మవారు అనుకుంటే నా ఇద్దరు పిల్లలు గణేశుడు కార్తికేయుడు. నేను ఎప్పుడు అంటే వాళ్ళ ముఖంలో కూడా నాకు అదే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు 2 శక్తులు నాకు, అమ్మవారు ఇద్దరిని కూడా చక్కగా 2 శక్తులు ఇచ్చి పంపించింది అని. ఆవిడ ఇచ్చిన ప్రసాదాన్ని, అలాగే చాలా ఇంటెలిజెంట్ అమ్మా, ఇద్దరు పిల్లలు కూడా హైలీ ఇంటెలిజెంట్. కానీ చాలా సంతోషం మీతో మాట్లాడి, ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది. అంటే సమయాభావం వల్ల ఇక్కడికి ఆగుతున్నాము. ఇంకా మరికొన్ని అమ్మవారి గురించి ప్రత్యేకమైన ఎపిసోడ్స్ కూడా మనం చేద్దామమ్మా. తప్పకుండానమ్మా, మీరు అనుమతి, మీ సమయం బట్టి. తప్పకుండాను. చాలా, ఎందుకంటే ఎంతో చెప్పాలనుంది అమ్మవారి గురించి, ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ అమ్మా నాకు అనిపిస్తూ ఉంటుంది. ముందు అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలంటే ముందు మనని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న అమ్మవారిని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఈ అమ్మవారు, ఈ ఆత్మ ఏదైతే ఉందో, ఈ అమ్మవారు ఆ పరమాత్మ అమ్మతో కనెక్ట్ చేస్తుంది. ఆ కనెక్టివిటీకి మనకి ఏం కావాలి? ముఖ్యమైనవి నమ్మకం ఉండాలి. భక్తి అనేది ఏమిటి? నమ్మకము. నమ్మకము తర్వాత ఆ అమ్మవారి మీద ఉన్న ఆ విశ్వాసము. విశ్వాసంతో ఆ నమ్మకంతో ట్రాన్స్పరెంట్గా, అంటే మనం ఏం చేసినా కూడా
కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా మనం చేసేది. ఎందుకంటే ఇక్కడ మనకు అమ్మవారు ఉంది అంటే ఏం చేస్తున్నావా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ధర్మబద్ధంగా ఏ పని చేసినా ధర్మబద్ధంగా ఉండాలి, నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి, నలుగురికి సహాయం చేసేలాగా సేవ. నేను చేస్తున్న ఈ క్లాసెస్ అంతా కూడానమ్మా ఒక సేవ. అంటే నా చేతిలో అమ్మవారు ఇస్తున్న కాస్త జ్ఞానం ఏదైతే ఇచ్చిందో ఆ జ్ఞానంలోది నేను 10 మందికి పంచుకుంటున్నాను అలాగ అనుకుని లలిత పరివారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు చాలా మంది దాని బెనిఫిట్ తీసుకున్నారు, ఇంకా తీసుకుంటున్నారు. చాలా మందికి నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి హీలింగ్ చేస్తాను. అంటే అమ్మవారు ఏదో ఒక నామ మంత్రం ఇచ్చి చాలా మందిలో ఆ చేంజెస్ కనిపించాయి. సమాజం అంతా బాగుండాలి, అందులో మనం బాగుండాలి. ఖచ్చితంగా నిజం అదా మాట. అయితే చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. అంత దూరం నుంచి ఇక్కడికి రావటము, ఇంత సమయం వెచ్చించడం చాలా అమూల్యమైన విషయాలు చెప్పారు. దీనికి మా లలిత పరివారంలో మెంటర్స్ అమ్మా, అంటే నేను ముందు ఒక్కళ్ళనే స్టార్ట్ చేశాను, నాతోటే స్టార్ట్ అయింది లలిత పరివారు. ఒక 5 గురితో స్టార్ట్ అయింది, 5 గురితో స్టార్ట్ అయింది మెల్లిమెల్లిగా ఈ ఆన్లైన్ క్లాసెస్. 15 మంది పిల్లలతోటి ముందు స్టార్ట్ చేశాను ఆన్లైన్ క్లాసెస్. దాని తర్వాత ఇప్పుడు చాలామంది అంటే 1000కి 1000 ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర నేను ఒక్కతిని కాకుండా 15 మంది మెంటర్స్ నాతోటి ఉన్నారు. అంటే అందరికంటే ముందు వాడు ఫస్ట్ బ్యాచ్ అనమాట. ఆ ఫస్ట్ బ్యాచ్లో ఉన్నవాడు సెకండ్ బ్యాచ్లో ఉన్నారు, బాగా మంచిగా చేస్తున్న వాళ్ళు. మెల్లిమెల్లిగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి చెప్తూ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మెంటర్స్ కింద ఉన్నారు వాళ్ళందరూ. నాతో పాటుగా వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు. సంతోషమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.